Boys and girls, welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. So boys, bandik stickering work at ayipoyindi after a very long time, and vlog chesi chaala roju aitundi anduke manaku channel views kuda padipoyinayi. And ippudu meeru chuse videos anni previous avanni eppudo record chesinam anamata. So cheptunna kada naaku interest ledu ani cheppi adhe ayindi in rollu, but I am back. I'll post the vlogs very regularly. The cute ni andi kutu kidu problem evaru kottinattunnaru. Any which way, so topic endante basically stickering cheppichna. అండ్ ఇన్ రోజులు స్టిక్కరింగ్ కూడా ఎంతో డిలే అయిందంటే బేసికలీ బండ్ అమ్మేద్దాం అనుకున్నా కదా నేను. సో అమ్మేషప్ ఎట్లన్నా మళ్ళీ స్టిక్కరింగ్ అంతా బీకాలి, ఎందుకంటే నా బ్రాండింగ్ది చేపిస్తాను చెప్పినా కదా. సో అమ్మేషప్ బండికి ఎందుకు ఇది అంతా అని చెప్పి ఆలోచించి నేను యాక్చువల్లీ హోల్డ్లో ఉండే. సో బట్ దెన్ ఒక పర్సన్ ఏమన్నారంటే, నువ్వు బండి చేపి మొత్తం మోడిఫికేషన్ సిరీస్ అంతా కంప్లీట్ అయినాక బండి అమ్మేసాయి, సో దాట్ నీకు ఒక మెమరీ ఉంటుంది లైఫ్ లాంగ్. యూనో నువ్వు ఫస్ట్ బండి నువ్వు ఇంత మోడిఫై చేసినావు అండ్ జనాలు కూడా నువ్వు పోర్ట్రే చేయగలుగుతావు ఎట్లా యూనో నీ బిల్డ్ అంత వచ్చిందని చెప్పేసి అది కూడా పాయింట్ అనిపించింది. పోతే ఇంకొక 5-10,000 పోతాయేమో, బట్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది నా బండి మొత్తం బిల్డ్ కంప్లీట్ అయిందని చెప్పేసి. సో యా, బండి నీట్గా చేయించిన మామ్స్ గిఫ్ట్ డాడ్స్ గిఫ్ట్ అవేమి ఉండవు మన బండ్ల మీద ఆబ్వియస్లీ. సో నాకు కంప్లీట్ నా బ్రాండింగ్ చేయించిన చూపిస్తా వెరీ మినిమల్ డిజైన్. కాకపోతే ఏంటంటే నా ఎస్ఎస్ మోటోకార్ప్ ఉంది కదా, దానికి చిన్న స్క్రాచ్ పడ్డది, అది కూడా చూపిస్తా. అండ్ ఫైనలీ కంప్లీట్ బిల్డ్ అంతా ఒక దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ద బిల్డ్ అందరికి చూపిస్తా. ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది అది తీసేసి. సో యా, ఇదైతే స్టిక్కరింగ్ సాబూస్ పేక్ అని చెప్పి ఇంకేం రాదు. మా అయితే ఒక ట్యాంక్ ప్యాడ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే పీపీఎఫ్ది స్టిక్కరింగ్ ఉంది కదా, దానిది ఏంది యూనో లైన్స్ ఏం కనిపించట్లేదు మీకు. ఇన్ని రోజులు దాని మీద ఒక లేయర్ ఉండే, అది పీకేసిన. అండ్ సింగిల్ సీట్ అండ్ చెప్పినా కదా, ఎస్ఎస్ మోటార్ మీద స్క్రాచ్ పడ్డది. మన సర్వీస్ సెంటర్లో పక్కన వేరే బండి గుద్దేసిండే అనమాట. అండ్ యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ రెయిన్బో కలర్ ఆల్సో ఆన్ అవర్ ఎగ్జాస్ట్. సో ఫైనల్ బిల్డ్ అయితే నేను ఇది నేను ఇట్లా అనుకున్న బండిని. ఇంకొక ట్యాంక్ ప్యాడ్ వస్తే బండి మొత్తం బిల్డ్ కంప్లీట్ అవుతుంది అండ్ ఇంజిన్ బ్లాక్అవుట్ అయిపోతే అయిపోతుంది. సో యా, మిగతా అన్ని నేను ఏం చేయించినా ఎట్లా చేయించినా అని చెప్పి మొత్తం బండి మీద మాట్లాడతా. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్ మోటో బ్లాగ్ చేసి. సో యా, లెట్స్ గెట్ ఇన్ అ మోటో బ్లాగ్. సో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మోడో వ్లాగ్. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ బండి అయితే చూడండి ఎట్లా షైన్ అవుతుందో. అండ్ ఇది ఒకటి వేయించిన అండ్ థ్యాంక్స్ టు వేదాంజ్ ఆర్ సబ్స్క్రైబర్, ఆయన బండి తీసుకున్నాను అనమాట నేను ఇది. సో ఆయన ఒక ఇంటర్సెప్టర్, నా 30th సబ్స్క్రైబర్ అండ్ మై ఫేవరెట్ సబ్స్క్రైబర్. సో ఆయన బండిది అనమాట ఇది. సో ఆయన యూజ్ చేయకపోతే అన్న నువ్వు తీసేసుకో ఎందుకు కొత్తది కొండమని చెప్పేస్తే నేను తీసేసుకున్నాది. సో వెనక సింగిల్ సీట్ పెట్టుకునే రాడ్ ఉంటే బాగుంటుంది కదా, ఎందుకంటే వెనక హెల్ప్ఫుల్. ఒకవేళ వెనక వెళ్ళిన కూర్చున్న పట్టుకోవడానికి ఉంటుంది అండ్ వెనక తీయడానికి ఈజీ ఉంటుంది కదా, అట్లా అని చెప్పి వేయించిన అది. సో యా, లెట్స్ గెట్ గోయింగ్. బండి అయితే క్రేజీ సౌండ్ అవుతుంది ఇప్పుడు. ఎస్ఎస్ మోటోకార్ప్ ఎందుకు ఇంకా లౌడ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బండ్లో ఏబిఎస్ పని చేయట్లేదు. దాట్ మీన్స్ అన్లిమిటెడ్ స్లైడ్స్. ఆప్షన్ బ్యాంక్స్ బండికి ప్రాబ్లమ్ నేను అందరూ మీకు చెప్పినా కదా, ప్రీవియస్ వీడియోలో చాలా ప్రాబ్లమ్స్ ఉండే. సో దానివల్ల ఏబిఎస్ కూడా డ్యామేజ్ అయిపోయింది. మన ఏబిఎస్ వైర్ ఏదైతే ఉందో, సో ఏబిఎస్ స్పీడ్ వీల్ సెన్సర్ ఉంటుంది కదా, అది డ్యామేజ్ అయిపోయింది. సో దానివల్ల మన ఏబిఎస్ క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతుంది, అట్లా అని చెప్పి ఏబిఎస్ పని చేయట్లేదు. అండ్ స్టిక్కరింగ్ అందరికీ ఒకసారి నీట్గా చూపిస్తా ఎట్లా అయింది ఏంది స్టోరీ అని చెప్పి. సో నేను యాక్చువల్లీ అమీర్పేట్కి వెళ్ళిండే చిన్న పని మీద. అమీర్పేట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టిక్కరింగ్ షాప్లోకి వెళ్ళాం చిన్న పని మీద. సో అట్లా అని చెప్పి అట్లనే నాది కూడా సాబూ స్పెక్ ది లోగో చేయించేసిన. స్క్రీన్ మీద ప్లే అవుతున్నట్టుంది కదా ఇప్పుడు. సో అది తీసుకొచ్చి సీదా బండి మీద అతక పెట్టేసిండో. సో నీట్గా వచ్చింది, చాలా మినిమల్గా వచ్చింది, అనుకున్నట్టు వచ్చింది. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఏమైనా స్టిక్కరింగ్ ఏం లేదా అన్నా అంటే అదే స్టిక్కరింగ్, నేను అదే బ్రాండింగ్ చెప్పిద్దాం అనుకున్నా, వెరీ మినిమల్. సో బండి అంతా చాలా మినిమల్గా కనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ 001001 అని రాపిద్దాం అనుకుంటున్నా, దాట్ మీన్స్ 1 of 1. అండ్ ఒకటి కామెంట్ పెట్టిండు, తెలంగాణలో జీటీస్ చాలా ఉన్నాయి, మీరు 1 and only జీటీ అంటారు అని. అందుకే ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే 1 and only జీటీకి 1 of 1 జీటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నేను నువ్వే టాప్ అనుకుంటావు అది నువ్వు ఆయన కామెంట్ పెట్టిండు. మనని మనం టాప్ అనుకోవాలి బ్రో, ఆబ్వియస్గా. నువ్వు అనుకోకపోతే ఇంకెవరు అనుకుంటారు నువ్వు టాప్ అని చెప్పేసి. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ లైఫ్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు గ్రో యువర్ సెల్ఫ్. మీరు అందరు మిమ్మల్ని నమ్ముకోండి,
దెన్ లేటర్ లెట్ అదర్స్ బిలీవ్ యూ. సో అనిపించచ్చు కానీ ఉన్న మాట అయితే. ఇప్పుడైతే నేను ఏదో కెఫేకి వెళ్తున్నాను, బాండ్ వెళ్ళే గిల్లే అనుకుంటే ఏదో ఇటాలియన్ కెఫే, సో అక్కడికి వెళ్తున్నా అనమాట. సో పక్క కాపు చూపిస్తాను మీకు స్టిక్కరింగ్ వర్క్. సో బండ్లో మీకు ఎక్కడ చూసిన స్టిక్కర్స్ ఉండవు. ఇది ఒక సాబుస్పెక్ అని చెప్పి నేను వేయించిన, ఇది చింతూరు అన్న ఒక ఊర్లో వేయించిన అనమాట. అది కూడా ఆ రైడ్ గుర్తుకి చేయించిన. తీపియొచ్చు ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే బండికి కలర్కి మ్యాచ్ అయితే లేదు కదా. సో నేను తీపియొచ్చు, యాక్చువల్లీ ముందు కలర్ బ్లూ అనుకున్నా, అట్లా అని చెప్పి నేను బ్లూ వేయించిన. స్పాయిలర్ అలర్ట్, మళ్ళీ చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఓన్లీ సాబుస్పెక్ అని ఒక్క నీట్గానే ఉంది. బ్రాండింగ్ మీరు చూడొచ్చు ఎంత నీట్గా అనిపిస్తుందో అది. అదర్ దాన్ దాట్ బండి ఎవ్రీ ఆల్టర్నేట్ డే బైక్ వాష్కి ఇస్తూనే ఉన్నా ఖరాబ్ అయితేనే ఉంది. సో అట్లా అని చెప్పి రెయినీ సీజన్ కదా ఇంకెక్కువ వాషింగ్ ఏం చేయను అట్లా అంట, కానీ మళ్ళీ సాయంత్రం పోయి చేయిస్తాను నేను ఎనీ విచ్ వేస్. సో స్టిక్కరింగ్ కథ అది. అండ్ మీకు ఎట్లా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ కూడా చేయండి. అండ్ 15,000 సబ్స్క్రైబర్స్కి యూనో గివ్ అవే ఉండే మొబైల్ హోల్డర్ది అయినో. కాకపోతే ఏంటంటే సడన్గా ఒక 2-3 డేస్లోనే ఒక 3-4,000 సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు మన ఛానల్లో. సో సడన్గా 12,000 నుంచి 16,000 అయిపోయింది అది. సో నేను కొంచెం బిజీ ఉన్నా, అది అయిపోగానే డెఫినెట్గా అయితే మొబైల్ హోల్డర్ గివ్ అవే అయితే చేస్తాను. నేను దానికి ఒక సపరేట్ వీడియో చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి, మొబైల్ హోల్డర్ గివ్ అవే వీడియో కోసం. డెఫినెట్లీ ఐ డూ గివ్ అవే చెప్పింది చేస్తాను నేను. ఆబ్వియస్లీ కొంచెం టైం ఇవ్వండి, కొంచెం బిజీ నడుస్తుంది. అది అయిపోగానే నేను వెళ్ళి అదంతా బ్లాగ్ చేస్తే అది తీసుకుని రావడం కూడా, షిప్ చేసేది అంతా కూడా చేస్తాను నేను. గివ్ మీ సమ్ టైమ్. వీల్ బేరింగ్ మార్పియాలి, మార్పిస్తాను నేను. అయితే చూడండి వాబుల్ అవుతుంది, కుడ్ బి బికాస్ ఆఫ్ ద వీల్ బేరింగ్. గేర్ షిఫ్ట్ చాలా స్మూత్ అయిపోయినాయి కొద్దిగా స్ప్రాకెట్ వచ్చిన తర్వాత. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వెదర్ టుడే. అండ్ కళ్ళు ఎందుకున్నాయి మొత్తం రెడ్ అయిపోతున్నాయి ఈ మధ్య. మళ్ళీ వైరస్, అదేదో కాంజక్టివైటిస్ ఈ మధ్య నాకు మరీ కాంజక్టివైటిస్ పిచ్ వచ్చేసింది. బేసికల్లీ ఏం వచ్చినా ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనుకుంటున్నా. ముఖం కడుక్కున్న తర్వాత కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది అనిపిస్తుంది కళ్ళు మండితే. సో యా, రైడింగ్ ఇంక్లూడ్ చేయను యూజువల్లీ నా వీడియోస్లో, బట్ యా. సో కమింగ్ టు ద ట్రామ్ థింగ్, నేనైతే వెళ్ళిన ట్రామ్ షోరూమ్కి స్పీడ్ 400 చెక్అవుట్ చేయడానికి. కాకపోతే నాకు అంత ప్లీజింగ్ అనిపించలేదు. క్వాలిటీ చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. కాకపోతే ఏంటంటే ఇట్ వుడ్ బి డౌన్ గ్రేడ్ ఫ్రమ్ 650cc టు 400cc. 100 పవర్ కూడా అనిపిస్తుంది నాకు ఎస్పెషలీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సింగిల్ సిలిండర్ కాబట్టి ఐ ఓన్లీ వాంట్ టు అప్గ్రేడ్ అనమాట. సో ఒకవేళ ఈ బండి అమ్మేసిన ఐ వుడ్ ఓన్లీ గో టు 600 స్పోర్ట్స్ బైక్ ఆర్ 1000cc లీటర్ క్లాస్ అనమాట, విచ్ వుడ్ బి R1 ఆర్ GSX 1000 అట్లా ఏమన్నా. నాట్ అ స్ట్రీట్ ఫైటర్ బట్ ఫుల్లీ ఫైట్ సూపర్ స్పోర్ట్ కొంటాను నేను ఆబ్వియస్లీ. సో యా, అండ్ మన వీడియో నోటిఫికేషన్స్ కూడా చాలామందికి వెళ్తలేదు ఆబ్వియస్లీ. ఎందుకో నాకు కూడా తెలీదు, యూట్యూబ్ ఇస్ యాక్టింగ్ అప్. సో మీరు అందరూ ఒకసారి బెల్ నోటిఫికేషన్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేయండి, విల్ గెట్ బ్యాక్ టు ట్రాక్. అండ్ రియాక్షన్ వీడియో చాలామంది ఎప్పటి నుంచో చేయండి చేయండి అనుకుంటూ వస్తున్నారు, అండ్ ఐ హావ్ బీన్ ఇగ్నోరింగ్ దాట్. మీకోసం నేను డెఫినెట్లీ ఒకసారి అయితే రియాక్షన్ వీడియో చేస్తా. బాయ్స్ బీ కేర్ఫుల్ విత్ కాప్స్. చిన్న చిన్న వాటికి కూడా పెట్టి కేసెస్ వేయడానికి ట్రై చేస్తున్నారు కాప్స్. సో మొన్న నన్ను కూడా ఒకసారి ఒక ఆయన పెట్టి కేసు వేయడానికి ట్రై చేసిండు, అవేమీ నేను బయట పెట్టలేదు ఎందుకంటే అది కేసు కాలేదు కాబట్టి. సో బీ వెరీ కేర్ఫుల్, మీ కెరియర్కి చాలా ఇంపాక్ట్ అవుతుంది.
అండ్ నంబర్ ప్లేట్స్ అన్నీ చక్కగా వేసుకోండి. నా దానికి 6050 చలాన్ వేయకుండా హీ ట్రైడ్ యునో గెటింగ్ మీ ఇన్ టు దట్. సో ఇంకా దాని గురించి పెద్ద గొడవ అయిపోయింది. ఆ స్టోరీ అంతా నేను ఇప్పుడు ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు వీడియోలో. కాకపోతే ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ సేఫ్. పోలీసులతో లొల్లి పెట్టుకోకండి, ఏం చేసుకోకండి. తర్వాత మీ కెరీర్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అది, వీసాకి దానికి దీనికి. సో ఎంతవరకు అంతవరకు సైలెంట్ ఉండేసి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా పోలీసులు వచ్చి మీ బండి చెక్అవుట్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మీరు సైలెంట్ ఉండండి. ఏమైనా చలాన్ వేస్తే వాళ్ళు దే డూ దేర్ జాబ్, చలాన్ వేసి వదిలేస్తారు. మహా అయితే ఒక 500,000 చలాన్ పడుతుంది. చలాన్ కట్టేసుకొని హ్యాపీ ఉండండి, గొడవలకు వెళ్ళకండి. అండ్ అన్న ఏబిఎస్ లేకుండా మీరు ఎలా నడిపిస్తుంది చాలామంది డౌట్ ఉండొచ్చు. ఏబిఎస్ లేకుండా ఐఎమ్ హ్యావింగ్ షిట్ లోడ్స్ ఆఫ్ ఫన్. స్లైడ్స్ కొడుతున్నా నేను, నాకు నచ్చినట్టు బ్రేక్ చేసుకుంటున్నా. ఏబిఎస్ ఉంటే సమ్వేర్ యూనో ఇంకా ఆపేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పిన ఏబిఎస్ నా బండిలో యూనో తీసేద్దాం అనుకుంటున్నాను చెప్పి. సో ఇప్పుడు ఏబిఎస్ లేదు కాబట్టి ఈ వెరీ షార్ట్ పీరియడ్ ఐఎమ్ ఎంజాయింగ్ అట్లా అనమాట. కాకపోతే ఏంటంటే బండి ఎవరికైనా ఇవ్వాలంటే భయం వేస్తుంది, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి గుద్దేస్తారని చెప్పి. అది ఒక ఎస్ఎస్ మోటో వేసినాక బండి చాలా పవర్ఫుల్ అయిపోయింది అండ్ బండి ఆగట్లేదు అనమాట. సో యా నేను బండి కూడా ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు. వాట్ ఇస్ జీడీ మీ అందరికి ఒక చిన్న ట్రాఫిక్ రైడింగ్ వీడియో చూపిస్తాను. సో ఏబిఎస్ కేబుల్ అయితే వాళ్ళు తెచ్చిస్తా అన్నారు నాకు ఇంకొక 1 వీక్లో. సో ఏబిఎస్ కేబుల్ అయితే వాళ్ళు 1 వీక్లో తెచ్చిస్తా అన్నారు. సో అది అయిపోయినాక వెళ్ళి మళ్ళీ ఏబిఎస్ ఇన్స్టాల్ చేయించేద్దాము. ఎందుకంటే నా బండి నేనే కాదు, మా అన్న కూడా వాడుతూ ఉన్నాడు అనమాట. సో ఫర్ దేర్ సేఫ్టీ ఐ హ్యావ్ టు గెట్ ద ఏబిఎస్. అండ్ ఎప్పుడు వెలుగుతూ ఉంటే లైట్ నాకు కూడా అంత నచ్చదు, ఏదో బండిలో ఖరాబ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. యాజ్ యూ ఆల్ నో ఈ ఇయర్ గోల్ వచ్చేసి మంది 100,000 సబ్స్క్రైబర్స్. అది జల్ది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ద కాంటెంట్ విల్ బీ ఆన్ అండ్ ఆన్. అండ్ నన్ను చాలామంది హేట్ చేస్తారు యూట్యూబ్లోనే, ఎందుకంటే నేను ఐ స్ట్రేట్ అప్ స్పీక్ ఫ్యాక్ట్స్. చాలామంది నచ్చదు నేను మాట్లాడే విధానం కూడా. సో మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే నా మాటలు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఆ హేట్రెడ్ పక్కన పెట్టి చూడండి నా వీడియోస్ని, మీకు నచ్చుతాయి. అండ్ విత్ దట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ 100. దెన్ డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. అండ్ బాయ్స్ నేను ఒక బుక్ చదువుతున్నా, అటామిక్ హ్యాబిట్స్. డెఫినెట్గా అందరు కన్సిడర్ చేయండి, మీ హ్యాబిట్స్ చిన్న చిన్నవి మార్చుకుంటే లైఫ్ చాలా మంచిగా అవుతుంది. అండ్ ఇవి దీన్ని ఆల్రెడీ చెప్పినట్టున్నా నాకు గుర్తులేదు, బట్ యా బుక్ రికమెండేషన్స్ అటామిక్ హ్యాబిట్స్ చదవండి అమ్మో. సో యా బాయ్ బాయ్, టేక్ కేర్.